హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకి ఆకలిని పెంచే మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు లాంజిఫెన్-A. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. మ్యాన్కైండ్ అనే ఫార్మసీ కంపెనీ వారి ప్రోడక్ట్. ఇది 200 ml క్వాంటిటీలో సిరప్ రూపంలో అందుబాటులో ఉంది. ఈ సిరప్ని పైనాపిల్ ఫ్లేవర్ మరియు క్యారమెల్ కలర్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ సిరప్లో ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏంటో చూద్దాం. టినోస్పోరమ్, ఫినికులం, పైక్రోరైజా, ఎంబెలియా రైబస్, సైపెరస్ రొటండస్, క్యూమినమ్, పైపర్ లాంగస్, ఎంబ్లికా, ట్రాకిస్పర్మమ్ ఇలాగా ఈ వివిధ రకాలైన ఆయుర్వేదిక్ ప్లాంట్స్ నుండి తీసిన పదార్థాలను ఈ సిరప్ తయారీలో ఉపయోగించారు. ఇప్పుడు చెప్పుకున్న ఆయుర్వేద మొక్కల నుండి తీసిన పదార్థాలన్నీ కూడా అజీర్తికి, కడుపు నొప్పికి, కడుపుబ్బరానికి, గ్యాస్ ప్రాబ్లంకి పనికొస్తాయి. అలాగే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరగడం, అజీర్తి, కడుపు నొప్పి, కడుపుబ్బరం, గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ తగ్గడం, వీటన్నిటి వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా తిండి మీద ధ్యాస పెరుగుతుంది. మరి ఈ సిరప్ని ఎంత వయసున్న పిల్లలకి ఇవ్వాలో చూద్దాం. ఆకలి ఇంప్రూవ్ అవ్వడం కోసం యూస్ చేసినట్లయితే 2 సంవత్సరాల వయసు పైబడిన పిల్లల నుండి 10 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ ఈ సిరప్ని ఇవ్వచ్చు. ఈ సిరప్ని రోజుకి 2 టీ స్పూన్లు ఇవ్వాలి. అంటే ఉదయం 1 టీ స్పూన్ మరియు నైట్ 1 టీ స్పూన్ని ఇవ్వాలి. ఆహారం ఇచ్చే 1 అరగంట ముందు ఇవ్వాలి. 1 టీ స్పూన్లో 5 ml సిరప్ ఉంటుంది. అజీర్తి, కడుపు నొప్పి, కడుపుబ్బరం, గ్యాస్ ప్రాబ్లం వంటి సమస్యలకి ఉపయోగించాలి అనుకున్నట్లయితే 2 సంవత్సరాల వయసు దాటిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల వయసు వారికి కూడా ఉపయోగించవచ్చు. పెద్దవాళ్ళకి రోజుకి 4 టీ స్పూన్ల వరకు వాడచ్చు. అంటే ఉదయం 2 టీ స్పూన్లు మరియు రాత్రి 2 టీ స్పూన్లు. అంటే ఉదయం 10 ml మరియు రాత్రి 10 ml. ఈ సిరప్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సిరప్ మూత ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల లోపు వాడేయాలి. దీని ఎంఆర్పి ధర 108 రూపాయలు. దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇదండి ఈ లాంజిఫెన్-Aకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.